బలవంతుడవై బలశాలివై నిలబడు. బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో. నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. మనిషికేమీ జరిగిందని కాదు, ఏదైనా జరిగినప్పుడు మనిషి స్పందనే అనుభవం. నీ తప్పును ఒప్పుకోవడం వల్ల నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు. ప్రతి మనిషికి ఒక ఆశయము ఉండాలి. ఆశయము లేని మనిషి ప్రాణము లేని శరీరము లాంటి వాడు. మంచి మనసుంటే సంపదలు వాటంతట అవే వస్తాయి. మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే మనమే స్వయంగా నష్టపోతాము. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. అనుభవమే అన్ని విజయాలకు మూలం. గతమే వర్తమానానికి మార్గం. గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కలేభారం. నీపై ఎవరో ఆధారపడి ఉన్నారని, నీవతనికి మంచి చేయగలనని తలచడం వట్టి మనోదౌర్బల్యం. ఈ తలంపే మన సమస్త బంధాలకు పుట్టినిల్లు. అంతేగాక సమస్త బాధలకు ఈ మమకార భావానే మూల కారణం. అందువల్ల నిస్సంగత్వాన్ని అలవర్చుకోవాలి. స్వాతంత్రం అనేది ఒక కనిపించని మహా అదృష్టం. అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు. ఇతరులకు విసుగు పుట్టించే కన్నా క్లుప్తంగా ఉండటమే మిన్న. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది. 20 ఏళ్ళు అనుభవం నేర్పే పాఠాలను 7 ఏళ్ల గ్రంథ పఠనం నేర్పుతుంది. ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస. విజయాలే లక్ష్యాలు కావు. విలువున్న వ్యక్తిగా ఎదగడం ముఖ్యము. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. ప్రోత్సాహం లేనిది మంచి పనిని వాయిదా వేయకండి. విజయానికన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.